ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष्य वास्तु मरी इतर अनेकमैనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్తస్య నిశ్రతే వాణిజ్యన కన్యా ప్రవాహవత్। పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాల మార్చి మాసంలో 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎటువంటి ఫలితములు వస్తాయి మిథున రాశి వారికి మరియు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జన్మజాతకం ముఖ్యము। జన్మజాతక రిచ్చా కూడా ఫలితాలు బాగా వస్తున్నప్పుడు గోచార ఫలితాలు పెద్దగా ఇబ్బంది ఇవ్వవు। మనం చెప్పుకునే గోచార ఫలితాల గురించి ఏం కంగారు పడక్కర్లేదు। జన్మజాతకంలో మనకి నిజమంగ రాజయోగాలు మహాయోగాలు కొన్ని ఉంటాయి। ఇక ఒక్కొక్కసారి జన్మజాతకం కూడా ఇబ్బంది ఉంటూ గోచారం కూడా అనుకూలంగా లేనప్పుడు మాత్రం ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది। అప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పరిహార మార్గాలు చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకున్నట్లయితే గ్రహాలన్నీ కూడా అమ్మవారి కనుసైగల్లో నడుస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకు విజయం లభిస్తుంది। ఇక మిథున రాశి వారి గాని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యభావంలో సంచరిస్తున్నాడు। ఇది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి యోగాన్ని తండ్రులతోని మరియు గురువులతోని చక్కటి అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది। అలాగే ఈ యొక్క పక్షంలో మీకు ధన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది। కుటుంబ సభ్యులతో కూడా కలవడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించడం కూడా జరుగుతుంది। అయితే ఇక్కడ పర్టికులర్గా కొత్త అగ్రిమెంట్స్, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ మాత్రం పొరపాటును కూడా చేయకండి। ఎందుకంటే రవి ఇక్కడ కనుక గమనించినట్లయితే దశమ భావంలో సంచరిస్తున్నాడు। అయితే దశమ భావంలో సంచరించేటువంటి రవి మంచివాడు కదా అనుకుంటే కేతువు యొక్క దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, ఎనీ అగ్రిమెంట్స్ రిలేటెడ్ సంబంధించిన ఒకసారి చదివి పూర్తిగా కండిషన్స్ చదివి ముందుకు అడుగు వేయండి। అలాగే చతుర్థ భావం పైన కూడా శుభగ్రహాల యొక్క సంబంధం ఉన్నందుకు భూ వస్తు వాహన అదేవిధంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క పక్షంలో స్టూడెంట్స్కి మరియు పెద్దవారికి కూడా। అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది। అలాగే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ మాసంలో చాలా అనుకూలమైన ఫలితాలు, ఈ పక్షంలో ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయనేటువంటి సందేహం లేదు। అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా సరే ఈ యొక్క పక్షంలో ప్రత్యేకంగా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుందాం అనేటువంటి ఆలోచనలో కూడా ఉంటారు। కాకపోతే ఆరో భావంలో ఎప్పుడైతే కేతువు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడో కొంత హెల్త్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి। మరియు వివాహం కోసం ముఖ్యంగా రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు। మరియు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మిథునం వారికి సప్తమాధిపతి ఎప్పుడైతే అష్టమ భావమందు సంచరిస్తుంటాడో ఈ సప్తమాధిపతి అష్టమం అనేటువంటిది ముఖ్యంగా వ్యాపార లాభాలని పార్ట్నర్స్ మూలంగా ఇప్పించేలా చేస్తూ ఉంటుంది। అలాగే కాస్త ఈ యొక్క పక్షంలో ముఖ్యంగా ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఆఫీస్లోని కానీ ఏదైనా కంపెనీస్లో కానీ స్త్రీల మూలకంగా ఇబ్బంది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి। వ్యయభావంలో కుజరాహులు ఉన్నందుకు కాస్త అధిక ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు పెట్టేటువంటి ప్రతి ఖర్చు గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి। అందులో ముఖ్యంగా 17-18 తారీఖుల్లో విదేశీ ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు। మరియు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ భూ రిజిస్ట్రేషన్స్, భూ సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 28-29 తారీఖుల్లో ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి। మరి మీరు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే ఎక్కువగా మీరు చేసుకోవాల్సినటువంటిది సూర్యుడికి అర్ఘ్యము వదలడము, ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం చేస్తూ ఉండాలి ఆదివారాలు। మరియు గోవుకి ప్రత్యేకంగా ఏంటంటే గోధుమ రవ్వ, అదేవిధంగా అరటికాయలు తినిపించినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి। శ్రీమాత్రే నమః।